గుడ్ ఈవినింగ్, నేను మీ రాజేంద్ర. వీకెండ్ డిబేట్కి స్వాగతం. ఇవాళ రాష్ట్రంలో, ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలో, ఏ రోజు చూసినా ఒక వితండవాదం, అలాగే వింత జాడ్యం. మానవ రూపంలో కొంతమంది ప్రజాప్రతినిధులుగా సంచరిస్తున్నటువంటి ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ని ఇవాళ చెప్పుకోవాలి మనం. కారణం, ఇవాళ సామాన్యుల్ని, అలాగే మహిళలను, ముఖ్యంగా రాజకీయాలు రాక్షసమయమైపోయాయన్నటువంటి వాటికి నిదర్శనంగా ఏపీలో అనేక సంఘటనలు చూస్తున్నాం. అలాగే ఈ దేశ వ్యవస్థ మొత్తం రాజకీయంలో, అలాగే ఒక వంచనతో కూడినటువంటి విధానంతో పాలన సాగుతున్నప్పుడు, అలాగే మహిళలు ముఖ్యంగా అంతో ఇంతో భారతీయ సంస్కృతిని భుజాన వేసుకొని వెన్నుదన్నుగా నిలబడినటువంటి సంఘటనలు ఎన్నో చూసాం. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా యువకులు ఎలా స్పందించబోతున్నారు, అలాగే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి వాటి అన్నిటిపై ఒక చిన్న ఏవి చూసిన తర్వాత మనం చర్చలోకి వెళ్దాం. పీసీఆర్ కుటుంబం ఇబ్బందుల్లో పడి తండ్రి అసహాయుడైనప్పుడు అమ్మ నడుం బిగిస్తుంది. సమాజం అల్లకల్లోలమైనప్పుడు అబల సబలగా మారుతుంది. అసహనం కంటే అర్థవంతమైన నిర్ణయాలతో కథన రంగంలోకి దిగుతుంది. ఇది చరిత్ర. ఈరోజు ఆధునిక మహిళ ఆర్థిక అవసరాలకు తాను శ్రమిస్తుంది. ఉద్యోగ ఉపాధి బాధ్యతలతో పాటు అందరికంటే అధిక భారం తనే తీసుకుంటుంది. జన్మభూమిని, కన్న తల్లిని గౌరవించటం దేవుణ్ణి పూజించటంతో సమానమన్నారు. కానీ ఆ మహిళ ఇవాళ దాడులకు గురవుతోంది. ఆ అమ్మ ఇవాళ కన్నీళ్లతో తల్లడిల్లుతోంది. మన జన్మభూమి నేర రాజకీయాలతో వణికిపోతోంది. నేరం చేసిన దానికంటే నేరస్తులను ప్రోత్సహించడం అతి పెద్ద నేరం. అది ముఖ్యమంత్రి చేయడం విచారకరం. ప్రశ్నించిన వాడిని నిర్మూలించడమే రాజకీయమా? అడవులతో పాటు ఆడపిల్లల ఆత్మాభిమానాన్ని, రాష్ట్ర భవిష్యత్తును నరుకుతూ సాగుతున్నది పాలన అందామా? లేని వాడిని మరింత భిక్షగాడిని చేస్తున్న మాయని సంక్షేమం అందామా? కదిలితే చంపేస్తామన్న నేరస్తులను నాయకులందామా? పార్టీలకు అతీతంగా ఈరోజు యువత ఏమంటోంది? ముఖ్యంగా తెలుగు యువత దృక్పథమేంటి? సహనమా, సంగ్రామమా? మదమిక్కిన నాయకులకు వచ్చిన క్రిమినల్ కోవిడ్ సిండ్రోమ్ తగ్గించడం ఎలా? వ్యాక్సిన్ ఉందా? మీ పరిశోధన ఏంటి? దీని నిర్మూలనకు మార్గమేంటి? మనకెందుకులే అనుకుంటే ఈ క్రిమినల్ కోవిడ్ ప్రతి ఇంటి తలుపు బద్దలు కొడుతుంది, డెమోక్రసీని పరిహసిస్తుంది. ఎస్, ఇప్పుడు ఏవి చూశారు. అలాగే రాష్ట్ర పరిస్థితులు కూడా దరిదాపు 2 సంవత్సరాల 3 నెలలుగా అందరూ చూస్తూనే ఉన్నారు. ఇవాళ చర్చలో భాగంగా మనం ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కొంతమంది మహిళలను, కొంతమంది నాయకుల్ని మనం ఆహ్వానించాం. ఆ ఆహ్వానంలో భాగంగా అసలు ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, కనీసం మాత్రం భరించగలిగే పరిస్థితిలో, సహించే దశలో ఉన్నాయా లేవా, వీటన్నిటికీ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, ముఖ్యంగా దేశ భవిష్యత్తు ఎప్పుడు యువకుల మీద ఆధారపడి ఉంటుంది అని అంటారు, నిజమే. కానీ పెద్దవాళ్ళుగా మనం ఏం చేశామని ప్రశ్నించుకుంటున్నప్పుడు, ఇవాళ పెద్దవాళ్ళు అనంటే సీనియర్స్గా మా జనరేషన్ చాలా ఇబ్బంది పడుతోంది, మీకు మేము ఏమి ఇవ్వగలిగామన్న ప్రశ్నకు మా దగ్గర ఉన్న సమాధానం చాలా కఠినంగా ఉంది, చాలా సిగ్గుగా ఉంది, చాలా బాధగా కూడా ఉంది. కారణం, ఇవాళ రాజకీయం రాక్షసమైపోయిందంటున్నాము, అలాగే అదునుగా అధికారులు కూడా చక్కబెట్టుకుంటున్నారు ప్రజల యొక్క నిధులను. సో ఈ దశలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 3 మహిళలను ఆహ్వానిస్తూ తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం ఏంటి, అలాగే రేపు రాబోయేటటువంటి ఇవాళ ఉన్నటువంటి ఒత్తిడుల మధ్య వాళ్ళ అనుభవం ఏంటి, అవగాహన ఏంటి, తీసుకోబోయే కార్యక్రమం ఏంటి, ఇదే ఈనాటి చర్చ. ఇందులో గౌతు శిరీష్ గారు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే గ్రీష్మ గారు, టీడీపీ నాయకురాలు, అలాగే తేజస్వి, తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంట్, ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా. సో ఈ 3 ఇవాళ రాష్ట్ర భవిష్యత్తుకు అనేక మంది అనేక ప్రశ్నలతో, అనేక అనుభవాలతో, అనేక ఒత్తిడులతో ఇబ్బంది పడుతున్నప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నట్టు అవగాహన ఏంటి, అలాగే ఏం చేయబోతున్నారు ఇవాళ ఉన్నటువంటి
పరిస్థితుల్లో. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ రాజేంద్ర గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడే మీరు ఏవి చూశారు శిరీష్ గారు, మీకు ఇంకా ఈ ఏవి కంటే కూడా అవగాహన ఉన్నట్టుగా నేను భావిస్తా, ఏమంటారు? ఐ డిడ్ గెట్ యూ అండి, ప్లీజ్. ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి, రాజకీయం కక్షగా మారిపోయినటువంటి దశలో ఇవాళ రాజకీయాన్ని మీరు ఎలా నిర్వచిస్తారు? ప్రస్తుత రాజకీయం మాత్రం ఎవరూ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఊహించలేదండి. ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలనుకోవడంలో తప్పలేదు. ముఖ్యమంత్రి అవ్వడానికి కొన్ని రకాల అసత్య హామీలు చెప్పుండొచ్చు, లేకపోతే ఇంకేమన్నా చేసుండొచ్చు, కానీ ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చాక రాష్ట్రం తాలూకా అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి తన సొంత ఎజెండా, ప్రతిపక్షాల మీద కక్ష, అది మామూలు కక్ష కాదండి. అసలు రాజకీయాల్లో ఎక్కడ ఇంతవరకు భారతదేశ చరిత్రలో లేని విధంగా ఇక్కడ జరుగుతుంది. అంటే గత ముఖ్యమంత్రి కన్నా బాగా ఇంకా బాగా పనిచేయాలని పోటీతత్వంతో ఇంతవరకు ముఖ్యమంత్రులు పనిచేయడం చూసాం, కానీ మొదటిసారి గత ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి ఆనవాలని పూర్తిగా నాశనం చేస్తాము. అసలు ఇక్కడ అంటే ముఖ్యంగా నవ్యాంధ్రప్రదేశ్ ని రూపుదిద్దడంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడ్డారో, ప్రజల మీద ఒక్క రూపాయి పన్ను వేయకుండా ఆస్తులతో సహా విభజన చేసి మనల్ని రోడ్డు మీద నిల్చోబెడితే, ఒక కనీసం మనకు చెప్పుకోవడానికి ఒక రాజధాని లేకుండా చేస్తే కూడా ఒక్క రూపాయి పన్ను పెంచకుండా, ఎవ్వరికి ఇబ్బంది కలిగించకుండా ఆయన సమర్థతని పూర్తిగా ఉపయోగించి ఆయన రాష్ట్రంలోని 5 సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపించారా లేదా అన్నది ఈరోజు స్కూల్లో చదువుకున్న పిల్లాడికి కూడా తెలుసు. అమరావతిని కట్టారా లేదా అన్నది ఇంక నేను స్పెషల్ గా చెప్పక్కర్లేదండి ప్రజలకు, ఎందుకంటే ఒకటే విషయం, అబద్ధాన్ని నిజాన్ని అబద్ధం చేయడానికి ఏమన్నా చెప్పాలి, కానీ కళ్ళకి కనిపిస్తున్న నిజం ఎన్నిసార్లు చెప్తామండి. అమరావతిలో ఇటు విజయవాడ నుంచి గుంటూరు మధ్య జరిగిన డెవలప్మెంట్ నవ్యాంధ్రప్రదేశ్ వచ్చాక జరిగిందా లేదా అని ప్రజలందరికీ తెలుసు. అదే విధంగా సచివాలయాన్ని నిర్మించి ఇప్పుడు ఏ సచివాలయంలో ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి కూర్చొని పాలన చేస్తున్నారో అది గత 5 సంవత్సరాల్లోని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్మించిన సచివాలయమే. పోలవరం కూడా 5 సంవత్సరాలు ఆయన ఎంత పూర్తి చేశారు, గత 2.5 సంవత్సరాలుగా కబుర్లతో సంవత్సరం దాటి జూన్ 20 అన్నారు, జూన్ 21 అన్నారు, ఇప్పుడు జూన్ 24 దాకా వెళ్ళినా చెప్పినా ఆశ్చర్యపోకర్లేదు, ఆ తర్వాత జరగకపోయినా ఆశ్చర్యపోకర్లే. ఇటుక కూడా ఎక్కడా పెట్టకుండా గతంలో జరిగిన అభివృద్ధి ఆనవాళ్ళని చెరిపి వేస్తూ, అసలు సంక్షేమం అభివృద్ధి అనేది ఎక్కడ జరుగుతుందండి? శిరీష్ గారు, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, ఇంత అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమంత్రికి ఎందుకు ప్రజల దగ్గర నుంచి ఒక విజయాన్ని అందించలేకపోయారన్న దాంట్లో మీ అంచనా ఏంటి? ఇది భవిష్యత్తుకు కూడా అవసరం కాబట్టి అడుగుతున్నా. రాజేంద్ర గారు, తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన కొత్తలో మీలాంటి ఒక మీడియా మిత్రులే చంద్రబాబు నాయుడు తెలుగుదేశాన్ని ప్రజలు ఎందుకు ఓడించారంటే నేను ఒకటే చెప్పాను, తెలుగుదేశాన్ని ప్రజలు ఓడించలేదు, ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ప్రజలు విఫలమయ్యారు. కొత్తొక్క వింత పాతొక్క రోత అని సామెత, పెద్దలు ఏ సామెత పెట్టినా అందులో చాలా ఎక్స్పీరియన్స్ ఉందని ప్రతి సామెతకి ఇప్పుడు ఒక సిచ్యువేషన్ లింక్ చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోని నవ్యాంధ్ర రాష్ట్రంలో ఆయన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు హైటెక్ సిటీ అంటే కళ్ళు మూసుకొని ఎవరన్నా ఎవరి పేరు చెప్తారండి? తెలంగాణ విడిపోయినా కూడా ఈరోజు హైదరాబాద్ నగర అభివృద్ధిలోని 90% కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా అని అంటే ఎవరైనా కాదని. శిరీష్ గారు, చరిత్ర అద్భుతం కానీ ఫలితం శూన్యం అన్నట్టు ఎందుకని మళ్ళీ ఓటమికి వెళ్లారు అన్నది ఎలా విశ్లేషించుకుంటున్నారు శిరీష్ గారు? ఒక రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయి, ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి మీద కూడా మాకు ఒక అభిమానం ఉందండి. ఆరోగ్యశ్రీ అనే ఒక కొత్త కాన్సెప్ట్ ని తీసుకొచ్చి ప్రజలకి ఖరీదైన వైద్యాన్ని, ఎందుకంటే శత్రువైన ఆయన ఒక మంచి పని చేస్తే మెచ్చుకోమనే క్రమశిక్షణతో మా పార్టీ నేర్పించింది, ప్రజలు నేర్పించారు. ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి పేదలకు కూడా ఖరీదైన వైద్యం వాళ్ళ గడపల దాకా తీసుకొచ్చిన కనిత రాజశేఖర్ రెడ్డి గారిదే. అలాంటి రాజశేఖర్ గారి రెడ్డి గారి అబ్బాయి అనే అభిమానంతో కానీ అనొచ్చు, లేదా జైల్లో ఉండొచ్చారని ఒక సానుభూతి అనొచ్చు. మీ ఇందాకన్నానే కొత్త ఒక వింత పాతక రోత, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని 14 సంవత్సరాలు చూసాము, ఏమో ఒక్క ఛాన్స్ అంటున్నారని అనొచ్చు. ఇంకా
కొన్ని కళ్ళకి చెప్పలేని సాక్ష్యాలు ఉన్నాయంటే ఈవీఎంల మాయ ఇవన్నీ పక్కన పెట్టండి, ఎందుకంటే మేము చూడలేదు కాబట్టి. ఇలాంటి వాటి వల్ల ఒక్క ఛాన్స్ ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సంవత్సర కాలంలో సరిపోయిందండి. ఎంత తప్పు చేసాము ఈ రోజు జరుగుతున్నవి చూస్తుంటే. ఎస్ శిరీష్ గారు, గ్రీష్మ గారిని కూడా అడుగుదాం ఇదే ప్రశ్న. ప్రజలు ఎందుకని మోసపోయారు గ్రీష్మ గారు? ఒక్క ఛాన్స్ అనేది శిరీష గారు చెప్పడం కరెక్టేనండి. ప్రజలు మోసపోలేదు, మోసం చేశారండి. పీకే అని ఒక విష పురుగును తీసుకొని వచ్చారు బీహార్ నుంచి. సార్ మేము కమ్యూనికేషన్స్ లోని ఎలక్షన్స్ కన్నా ముందు ఐ వాజ్ వర్కింగ్ దేర్ సార్, సార్ దగ్గర చేస్తుంటే మాకు ఒక లైవ్ ఒక సెటప్ ఏంటి అని అంటే, ఒక బస్ స్టాప్ దగ్గర అలాంటి ప్లేసెస్ దగ్గర ఒక నలుగురు పెద్ద మనుషుల్ని కూర్చోబెట్టి వాళ్ళతోటి డిస్కషన్ ఏంటి అని అంటే, మనం ఒకసారి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాం, ఆయన బాగానే చేసుకొని వచ్చారు, రాజశేఖర్ రెడ్డి కొడుకు ఇతనికి ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఎవరు అవుట్ సైడర్స్ విలేజర్స్ మధ్యలో డిస్కషన్ పెట్టి వాళ్ళల్లోనే జనాలలోనే కూడా చుట్టుపక్కలలోనే ఒక క్యూరియాసిటీ ఒక ఇన్క్విజిటివ్నెస్ క్రియేట్ చేసి అలాంటివి పీకే చాలా జిమ్మిక్స్ చేశాడండి. చాలా అంటే చాలా చేశాడు, ఒకటి కాదు రెండు కాదు, జనాలని మబ్బుల్లో పెట్టేసి మాయ చేసేసి ఇలాంటి క్రియేటివ్ దానికి మనం జస్ట్ బ్లైండ్ గా ఇంకేమీ లేదు. అంటే చెప్తారు కదా మంచి కన్నా చెడు చాలా ఫాస్ట్ గా వ్యాపించేస్తుంది అని. దాని వల్ల మేము ఏమైనా చేసిన దానికంటే అగెయిన్స్ట్ గా చెప్పి ఆయన కూడా చాలా ఆప్యాయతంగా అమ్మ చెల్లి అక్క తమ్ముడు అందరి దగ్గరికి వెళ్ళి పలకరించి అన్ని చేసేటప్పటికి, అయ్యో ఈ నిజంగానే అసలు మహాత్ముడా, ఎలక్షన్ టైంలోని అందరూ ఎలక్షన్ టైంలో ఈ పార్టీ ఆ పార్టీ డిఫరెన్స్ లేకుండా అందరూ పట్టుకుంటారండి, పర్లేదు, ఎవ్రీబడి విల్ ఫైట్, దట్స్ ఎ పాయింట్. అదే మనకు ఆ హక్కు ఉంది ఎలక్షన్స్ వరకు, కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పూర్తిగా ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా, వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి పథకాలు అందరికీ వెళ్ళినట్టు చూసి రాష్ట్రాన్ని ముందుకు నడపడమే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా ఒక చీఫ్ మినిస్టర్ గారిది ఉన్న మోస్ట్ బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ వదిలేసి పొలిటికల్ వెండేటా తోటి తెలుగుదేశం నాయకులు ఏం చేస్తున్నారు, తెలుగుదేశం ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి, తెలుగుదేశం నాయకుల తాలూకా నెక్స్ట్ స్టెప్ ఏంటి, లోకేష్ గారు ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అక్కడ పోలీసులు పంపిద్దాం, వాళ్ళు ఎక్కడికైనా నాయకుల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు సోషల్ మీడియాలో ఏమైనా పెడుతుంటే వాళ్ళ మీద అటాక్ చేద్దాం, ఈ పేటిఎం బ్యాచింగ్ చేద్దాం, ఇదంతా దీని అంతట్లో చేస్తే మీకు స్టేట్ ఎలాగో డెవలప్ అవ్వలేదు కాదు కదండి, క్రైమ్ రేట్ పెరిగిపోయింది, మీరు చూస్తున్నారు కదా క్రైమ్ రేట్ పెరిగిపోయింది, మీకు మినిస్టర్స్ అందరూ నోటుకు వచ్చినట్టు మాట్లాడుకో నిన్న సార్ మధ్యలో మాట్లాడుతున్నందుకు నేను టాపిక్ తీసుకొని వస్తున్నందుకు ఐ జస్ట్ వాంటెడ్ టు క్లారిఫై, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ రియాక్షన్ కదండి, వాళ్ళు అన్న మాటలకే నిన్న రియాక్షన్ వల్ల ఈరోజు నీ రియాక్షన్స్ అవుతున్నాయి, మీరు వీళ్ళు వాళ్ళు అని చెప్పడం లేదు. ఒక మాస్క్ వేసుకోకపోతే ట్రాఫిక్ పోలీసు మీకు ఫైన్ వేస్తున్నట్టు నోట్లోంచి బూత్ వచ్చిన వాడికి కూడా రూల్ పెట్టి వాళ్ళకి ఫైన్ వేసి శిక్ష విధిస్తే ఈ రోజు ప్రతి ఒక్కరు వాళ్ళ నోరు వాళ్ళలోనే అదుపులోని పెట్టుకుంటారు. ఒకరు చెప్పారు అని చెప్పేసి వాళ్ళ వల్ల అవుతా ఉండింది, కానీ అది స్టేట్ డెవలప్మెంట్. మీరు ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ప్రజలు మోసపోయారు, ప్రజలు వాళ్ళ తప్పును తెలుసుకున్నారు, గ్రౌండ్ లోని ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు, కూలి దగ్గర నుంచి ఉద్యోగస్తుల వరకు, స్టూడెంట్స్ నుంచి ఇంట్లోని స్త్రీ వరకు ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు, బయటపడలేకపోతున్నారు, అయ్యో చంద్రబాబు నాయుడు గారు. ఒక చిన్న విషయం, ఇవాళ హైయర్ ఎక్స్పెక్టేషన్స్లో సమాజం పట్ల మీరు చిన్నప్పటి నుంచి ఒక ఆశతో ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చూస్తాము, అలాగే మీరు కూడా భాగస్వాములు అవుతారని భావించారు, ఇవాళ నిరాశపడుతున్నట్టున్నారు. ఎనీహౌ చిన్న బ్రేక్ తర్వాత దీనిపైనే చర్చిద్దాం. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో సామాన్యులు దగా పడుతున్నారన్న వేదన కనిపిస్తోంది మీ దగ్గర, అలాగే జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం అని అంటే ఆశగా ఎదురు చూసినటువంటి యువత ఇవాళ రోడ్డు మీద ఆక్రోశంతో ఉంది. అట్ ద సేమ్ టైం అమ్మ ఓడంటున్నారు, అయ్య చేతిలో బుడ్డి పెడుతున్నారు, వాళ్ళను కూడా అనారోగ్యానికి బలి చేస్తున్నారు. ఇక మానవ వనరులు ఇదే అదనుగా అధికారులు కూడా దోపిడీ చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో మంత్రులు ఎక్కడ ఎవరి నియోజకవర్గంలో కూడా ఒక చిన్న ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాంది పలకటం ఎప్పుడు ఎక్కడా చూడలా. కానీ ఉత్తరాంధ్రలో ఒక మంత్రి అయితే అరగంట వ్యవహారంలో మహిళలను బతిమిలాడుకుంటున్నారు, ఏమి ఇబ్బంది లేదు అని. ఇది మొత్తం రాష్ట్రం
మనం గమనిస్తే ప్రజలు అర్థం చేసుకుంటున్నది. ప్రజలు చాలామంది కంటే ముఖ్యంగా మనందరికంటే కూడా వాళ్ళు విఘ్నులు, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఈ దశలో ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని మనం చూస్తే తేజస్వి గారు, ఒక్క ప్రభుత్వ పథకమైనా ప్రజలకు ఉపయోగపడుతుందన్న భావన మీకు కలుగుతుందా? ముఖ్యంగా అండి, మనం ఒకసారి మనం చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన దాడి గురించి మాట్లాడుకున్నట్టయితే ముందు ఇది చాలా బాధాకరమైందండి. ఈ విషయంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాధపడ్డారండి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఒక వ్యక్తి కాదండి, ఆయన ఒక వ్యవస్థ. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. మనం 2014లో మనం ఆయనకి ఇచ్చింది వజ్ర సింహాసనం కాదండి, ఆయనకి ఒక ముళ్ళ కిరీటం పెట్టారు. అయినప్పటికీ అమరావతి అనే ఒక రాజధాని అద్భుతంగా, ఈరోజు మీరు ఇందాక అన్నారు యువతకి ఈరోజు ఉద్యోగాలు లేవు, ఎన్నో కష్టాలు పడుతున్నారని. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇదే మాటలు మాట్లాడుకునే వాళ్ళమా ఇక్కడ కూర్చొని ఈ సంవత్సరం ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగ కల్పన జరిగింది అన్న చర్చలో కూర్చుని ఉండేవాళ్ళం. సో ఇలాంటి దురదృష్టకరమైన మాటలు మాట్లాడుకోవాల్సి వస్తుంది ఈరోజు మనందరం కూర్చొని. సో అలాగే మనం చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు, ఒక గ్లోబల్ లీడర్ అండి. ఆయన గురించి మాట్లాడడానికి దేశంలో నాయకులు ఎవ్వరు లేకనా అండి. మనకి బిల్ క్లింటన్ గారు వచ్చేసి, ఒక అగ్రరాజ్య నేత అయిన బిల్ క్లింటన్ గారు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రతిభని ఈ లోకాన్ని తెలియజేయడానికి, లేదా ఒక బిల్ గేట్స్ లాంటి సంపన్నుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు నా స్నేహితుడు అని చెప్పుకున్నారు. అమెరికన్ టైమ్స్ మ్యాగజైన్ ఆయన ప్రతిభ గురించి 20 ఏళ్ల క్రితమే సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అండి, ఆయన ఒక గ్లోబల్ లీడర్ అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. అలాంటిది ఆయన ఏ రోజు పదవుల కోసం చూడలేదండి. ఆయన చూడని పదవి కాదు, ఆయన తలుచుకుంటే ఇప్పటికిప్పుడు ఎన్నో కోట్లు సంపాదించగలరు. ఆయన చూడని డబ్బు కాదు, ఆయనకున్న తెలివికి. అలాంటిది ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ రాష్ట్రానికి అభివృద్ధి ఎలా? ఎస్ తేజస్వి గారు, ఒకప్పుడు అబద్ధం చెప్పాలనంటే సిగ్గుపడేవాళ్ళం, ఇబ్బంది పడేవాళ్ళం, భయపడేవాళ్ళం. కానీ ఇవాళ నిజం చెప్పాలనంటే 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. కారణం, నిజం చెప్తే నిర్బంధమా, అలాగే ప్రశ్నిస్తే చంపేయడమా, దాడి చేయటమా? ఇలాంటి పరిస్థితుల్లో యూత్ కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఒక సోషల్ అవేకనింగ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచనలో పడుతున్నారు, ఎందుకని ఈ పరిస్థితిలో ఎలా బతకాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది. గ్రీష్మ గారు, మీరు ప్రశాంత్ కిషోర్ అనే వ్యూహకర్త గురించి ప్రస్తావించారు. మనం ఇప్పటికీ గ్రామాల్లో చూస్తుంటాం, మనకి ఎవరైనా క్షుద్ర పూజలు చేసేవాళ్ళు కనపడితే, అలా చేస్తుంటే ఊళ్ళో ప్రజలందరూ ఏకమై అతన్ని కట్టేసి చట్టబద్ధంగా శిక్షించే ప్రయత్నం చేయటం అనేక సార్లు చూసాం. ఇవాళ వీ కెన్ సే డెలిబరేట్లీ వ్యూహకర్త అంటే ఏంటి, ఆ వ్యూహం వెనకాల ఉన్నది ప్రజలకి అందంగా అబద్ధం ఎలా చెప్పాలన్నది వ్యూహమా? అలాగే ఏవైతే కులాలు ఉన్నాయో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా కులాలను రెచ్చగొట్టడం వ్యూహమా? అలాగే వ్యూహకర్తలు అనే వాళ్ళు అభివృద్ధిలో కనీసం మాత్రం ప్రజలకు సేవ చేసేటటువంటి సూచనలు ఇవ్వకుండా అప్పుడప్పుడు ఈ క్షుద్ర పూజలకు వచ్చే వాళ్ళని ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలన్నటువంటి వాదన ప్రబలుతోంది. ఈ రాష్ట్ర యూత్గా మీరు తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి? ఈ వ్యూహకర్తల పట్ల ఖచ్చితంగా మీకు ఒక విధానము, ఒక కార్యక్రమం ఉండాల్సిన పరిస్థితి ఏమో, దిస్ ఇస్ ద హై టైమ్ అని అంటున్నారు, మీరేమంటారు? ఎప్పుడైతే ఒక పొలిటికల్ పార్టీకి వాళ్ళ గురించి ప్రజల్లోని ఒక నిరసన వస్తుంది, వాళ్ళ గురించి ఒక ఎగెయిన్స్ట్ గా జనాలు తిరగబడే టైం వస్తుంది అన్నప్పుడు, భయం అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి జనాల్లోని పూర్తిగా మన గురించి వ్యతిరేకత వస్తుంది అనగానే అని ఇలాంటి శుద్ర పూజలు చేసే వాళ్ళని దింపుతారండి. అలాంటి టైంలోనే గుర్తొస్తారు. జనాల్లోని ఎప్పుడైతే వ్యతిరేకత వస్తుంది, జనాల్లోని ఎప్పుడైతే అమ్మో మాకు ఇంక ఓట్లు వేయరేమో, రేపు మా మీద ఏమైనా తిరగబడతారో అని అంటే ఇంక ఎవరినైనా బయట నుంచి తీసుకొని వచ్చి ఇలాగా వ్యూహకర్తలుగా తీసుకొని వచ్చి జనాలని మళ్ళీ కన్విన్సే మాటలు చెప్పో, కుల మతాల గురించి మా చిచ్చు పెట్టో, లేకపోతే ఇలాంటి ఏమంటారు సడన్ గా బోల్డ్ ఇన్సిడెంట్స్ లైక్ రేప్స్ కానీ, కిడ్నాప్స్ కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, వీటన్నిటిలో ర్యాంకులు కూడా వచ్చాయిగా మనకి. అట్లాంటివన్నీ క్రియేట్ చేశారనుకోండి, అమ్మో అయ్యి బాబోయ్ అన్నట్టు ఉంటారు జనాలు.
ఎప్పుడైతే పార్టీ గురించి రూలింగ్ గురించి అగేన్స్ట్ అవుతుందో, తర్వాత వీళ్ళు రాగానే మళ్ళీ సడన్ గా పోలీసులు అందరూ యాక్టివేట్ అయిపోయి, మళ్ళీ రాజకీయ నాయకులు వీళ్ళందరూ యాక్టివేట్ అయిపోయి తకడక వేరే దగ్గరికి వెళ్ళిపోయి అందరినీ సేవ్ చేసేసి సూపర్ మ్యాన్ లాగా స్పైడర్ మ్యాన్ లాగా వెళ్ళిపోయి సేవ్ చేసేసినట్టు మళ్ళీ క్రియేట్ చేసేస్తే మళ్ళీ జనాలు నమ్మేస్తారు, అప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ కి తొందరగా మేము రెడీ అయిపోవచ్చు అని. ఇప్పటికీ జనాలు ముందైతే వేరేలాగా ఉండేది, కానీ కరోనా దెబ్బకి మన అందరికీ జ్ఞానోదయం అయ్యింది. మన ప్రాణాల మీద, మన ఇంట్లో వాళ్ళ ప్రాణాల మీద, మన చుట్టుపక్కల మీద అవగాహన చాలా కలిగింది. పెద్దలకి పిల్లల మీద, పిల్లలకి పెద్దల మీద ఫ్యూచర్ ఏమవుతుందో, ఉన్న కొద్ది రోజులైనా సుఖంగా బ్రతుకుదాం, ఉన్న కొద్ది రోజులైనా కరెక్ట్ డెసిషన్స్ తీసుకుందాం, ఉన్న బ్రతుకున్న కొద్ది రోజులైనా సరే పిల్లల కోసం బ్రతుకుదాం, బ్రతుకున్న కొద్ది రోజులైనా సరే తల్లిదండ్రుల కోసం బ్రతుకుదాం. ఇలాంటి సిచ్యువేషన్స్ లోని ప్రశాంత్ కిషోర్ కాదు కదా, వాళ్ళ తాత వచ్చినా సరే ప్రజల్ని మాయ చేయలేడండి, దెబ్బతింటున్నారు. ఒక రెండు మూడు పథకాలు ఇచ్చేసి రెండు మూడు మాటలు చెప్పేస్తే ఆ పథకం చేతికైతే అందుతుంది, కానీ సంవత్సరంలోని పప్పులు ఉప్పులు పెట్రోల్ ఇవన్నీ కొనుక్కునేటప్పటికి తుప్పు రేగిపోతుంది జనాలకి. బయటకు వచ్చి బ్రతకలేరు, బయటకు వచ్చి పని చేసుకోలేరు, ఉద్యోగస్తులకి డబ్బులు లేవు, జీతాలు లేవు, కష్టపడిన వాడికి ఏం లేదు, మొత్తం నాశనం అయిపోయింది. రాష్ట్రం రావాల కాస్ట్ తయారైంది. ఇలాంటి టైంలోని ప్రశాంత్ కిషోర్ ఎవడో వచ్చేస్తారు, లేకపోతే కేబినెట్ మీటింగ్ లో ప్రశాంత్ కిషోర్ గురించి డిస్కస్ చేసుకోవాల్సిన దుస్థితి. అసలు నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం సిచ్యువేషన్ బట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ ని, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ని, ఎస్పెషలీ పోలీస్ డిపార్ట్మెంట్ ని పిలిచి అయ్యా ఇవన్నీ జరుగుతా ఉన్నాయి, ఇవి ఎలా కట్టడి చేయాలని ఆలోచించాలి, కానీ కేబినెట్ మీటింగ్ లోని ప్రశాంత్ కిషోర్ ని మనం పిలుద్దాం, రేపు ముందస్తుగా మనం ఎలక్షన్స్ వచ్చేస్తాయి, ఇలాంటి దాని గురించి డిస్కస్ చేసామని అంటే ఎంత భయభ్రాంతులతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ గదిలో ఉంటున్నారో, ఆ ప్యాలెస్ లోని ఎంత భయం భయంగా బయటికి కూడా రావడానికి భయపడుతున్నారో, ప్రజలు తిరుగుబాటు ఆయన గడప వరకు వచ్చిందని ఆయనకి ఎప్పుడైతే అర్థమైందో ఇవన్నీ బయటకు వస్తున్నాయండి. యూత్ ఉద్యోగం లేకపోతే, తినడానికి తిండి లేకపోతే, కడుపు మండి, మా అసలు బ్రెయిన్ లోని ఉద్యోగం ఏమీ లేకపోతే ఇంట్లోని ఒక గ్రాడ్యుయేట్ అలాగే పడుంటే ఎవడికి సుఖం అండి? ఇది ఏ రాష్ట్రం ఎవరిని మెచ్చుకుంటుంది? శిరీష్ గారు, వ్యూహకర్తలు ఆయనకు ఒక విధానం ఉన్నది, ట్రోలింగ్స్ సోషల్ మీడియా, ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ఎవరైతే మంచిగా ఉంటారో, ఎవరైతే సెన్సిబుల్గా ఉంటారో వాళ్ళ మీద ట్రోలింగ్ చేయటం, వాళ్లను తొక్కేయడం, ఇది ఒక రాజకీయ విధానం అనుకున్నటువంటి అనుభవం మనకుంది ఈ రాష్ట్రంలో. ఏమంటారు రాజేంద్ర గారు? మేబీ ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకుంటానేమోనండి. అసలు ఒక పార్టీకి వాళ్ళ సిద్ధాంతాలతోని, వాళ్ళు చేసిన ఇంతకుముందు అభివృద్ధి చేసింటే అభివృద్ధితోని కానీ ప్రజల్లోకి వెళ్ళాలి కానీ 800 కోట్లు 900 కోట్లు ఇచ్చి వ్యూహకర్తలు అసలు ఎందుకు అవసరం అండి? మొదటిసారి వైఎస్ఆర్పి పార్టీ ద్వారా ఒక కొత్త కల్చర్ తీసుకొచ్చారు. ఎవరో మన రాష్ట్రం మీద ఒక, మన రాష్ట్రం ఎలా పోయినా అనవసరం అనుకునే ఒక అతన్ని తీసుకొచ్చి ఆయన తెలివితేటలు ఉపయోగించి నిజాలని అబద్ధాలు గాను, అబద్ధాలను నిజాలు గాను నిరూపించి ప్రజల్లోకి వెళ్ళాలని. అయితే అక్కడ తప్పు కూడా నమ్మిన ప్రజలు నమ్మారా, నమ్మినట్టు నటించారా, దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారా ఈ రోజుకి అర్థం కావట్లేదు. ఏమండి పింక్ డైమండ్ అన్న దాని గురించి ఎంతటి అసత్యాలు బయటకు తీసుకొచ్చారో మీకు తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలు గారు వేసుకుంటారా ఆ రోజు, ఎందుకండి అడగట్లేదు ఈ రోజు? అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక కమ్యూనిటీ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారన్నారు, నేను ఈ రోజు అడుగుతున్నాను, అవన్నీ ఆర్టీఐలో ఉంటాయి కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 763 మందికి ఇప్పటికి ఇచ్చారన్న సంగతి మన దగ్గర ప్రూఫ్స్ తో చూపించట్లేదా? ఈ నిజాలు జలాలకు కనిపించట్లేదా? అంటే ఆ రోజు ఆయన అసలు ప్రశాంత్ కిషోర్ అన్న వ్యక్తి అలాంటి వ్యవస్థని ఈ రోజు కోట్లు పోసి పెంచిస్తుంది. అంటే ఎవడో వచ్చి మన రాష్ట్రానికి అవసరం లేని వాడు వచ్చి ఆయన తెలివితేటలు ఉపయోగించి ప్రజలకు అబద్ధాలు చెప్తే నమ్ముతామా? కళ్ళకు కనిపించట్లేదా అండి రాజేంద్ర గారు? జస్ట్ 5 మినిట్స్ ఐ మే టేక్. ఎంత బాధ అనిపిస్తుందంటే నవ్యాంధ్రలో ఒక పోలవరం సాకారం చూపించారు, అమరావతి చూపించారు, కియా కంపెనీని స్థాపించి ఆ ప్రొడక్షన్ కూడా వచ్చింది. పవర్ కట్ లేని, అంతకు ముందు ఎంత పవర్ కట్స్ ఉండేవండి గత 5 సంవత్సరాలు తెలుగుదేశం సహాయంలో? నిజం చెప్తున్నాను, ఇది అబద్ధాలు కాదు, జోక్స్ కాదు, ఏదో మేము ఈ రోజు మీడియా ముందు కదా ఏం మాట్లాడతాం అని కాదు. అందరి ఇళ్లలో ఇన్వర్టర్స్ ఉండే వాళ్ళు కూడా ఇన్వర్టర్స్ వెనక్కి ఇచ్చారండి. అదే విధంగా 1 రూపాయి ట్యాక్స్ పెంచారా? అన్నా క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకి ఒక వాటర్ బాటిల్ రావట్లేదండి, 500 ml 5 రూపాయలకి పేదలకి 3 కోట్ల 3 5 15 రూపాయలతో వాళ్ళు కడుపు నింపారు. ఇవన్నీ మన కళ్ళకు అభివృద్ధి కనిపించలేదా? అదే విధంగా 200 రూపాయలు పెంచింది, 1000 పెంచింది చంద్రబాబు నాయుడు గారు కదా, 2000 పెంచింది చంద్రబాబు నాయుడు గారా? అది కొత్త రాష్ట్రంలో
కబుర్లు చెప్పలేదు, మనల్ని విడదీశారు, పేద రాష్ట్రం, మనకి రాజధాని లేదు, మీరు మీ ఆస్తులు అమ్మి నేను తాకట్టు పెట్టి మీకు ఇస్తానలేదు. ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరన్నా ఏ మేధావులన్నా ఆలోచించారా? బాధగా ఉందండి. నేను తెలుగుదేశం అమ్మాయిగా చెప్పట్లేదు, మేబీ ఇక్కడ ఉన్న ఇద్దరు పిల్లల కన్నా నేను సీనియర్ని, కానీ రేపు ఉదయం నా పిల్లలకి రాష్ట్రంలోని భవిష్యత్తు లేదు. రేపు ఉదయం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి వచ్చిన 20 సంవత్సరాలు వెనక్కి పంపించి ఒక రాజధాని లేని రాష్ట్రాన్ని, ముక్కలు చెక్కలుగా నాశనం చేసిన రాష్ట్రాన్ని ఆయన బాగు చేయడానికి ఆయనకి ఎంత టైం పడుతుందండి? ఒక చందన బీమా తీసుకురాలేదా? 15 రూపాయలు పట్టి బీమా తీసుకుంటే 30,000 నుండి 5 లక్షలు చంద్రన్న బీమా తీసుకున్న ప్రతి కుటుంబం, అందులో వైఎస్ఆర్పి పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలుసు, వాళ్ళందరి మనస్సాక్షికి తెలుసు. ఒక ఆదరణ పథకం, బీసీ మినిస్టర్ కింద ఆదరణ పథకం కింద వాషింగ్ మిషన్ దగ్గర నుంచి, కుట్టు మిషన్ దగ్గర నుంచి ఎన్ని ఇచ్చారండి తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు. ఈరోజు ఆడపిల్లలకి పెళ్లి పథకం, పెళ్లి కానుక, సంక్రాంతికి, రంజాన్ కి, క్రిస్టియన్ కి, మనకి పేదవాళ్ళు కూడా అందరితో పాటు ఆ రోజు పండుగ సందర్భంగా ఉండాలని, ఇవన్నీ ఒక సమర్థమైన వ్యక్తి మన మీద రూపాయి భారం మోపకుండా రాష్ట్రంలో ఇప్పుడు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, ప్రస్తుతం ఉన్న అధికార పార్టీలోకి సంక్షేమంకి, అభివృద్ధికి కూడా అర్థం తెలిసిన వాళ్ళు కూడా ఉండాలనుకుంటున్నాను ఇప్పుడు అధికార పార్టీలో. సంక్షేమ పదాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలు కూడా, ఆయన ఏమి 2,000 రూపాయలు పెన్షన్ చేస్తానలేదే, అన్నా క్యాంటీన్లు పెడతానలేదే, ఇన్ని రకాలు చర్చిస్తే ఒక వ్యక్తి అంటే ఒక బీడు భూమిని సారవంతంగా మార్చి, బాధగా ఉందండి. చెప్పాలి జనాలకి, తెలియాలి. ఎవరో ఒక్కరు చూసి ఈరోజు ఆలోచించడం చాలు, బీడు భూమిగా రాష్ట్రాన్ని అనాథలా ఒక రాష్ట్రం ఒక రోడ్డు మీద పడేస్తే సారవంతం చేసి చెట్లు వేసి దాని కాపు మనం చేసుకొచ్చి మన భవిష్యత్ తరాలు తినే టైంలో ఒక అసమర్థమైన వ్యక్తిని, పోనీ ఆయన గురించి మాకేమీ తెలియదు, రాజశేఖర రెడ్డి గారు అబ్బాయిని తీసుకొచ్చామని చెప్పడానికి ఆయన జైల్లో ఉన్న సంగతి వీళ్ళకి తెలియదా? ఆయన మీద 8 లక్షల స్కామ్లు ఉన్నాయి సంగతి తెలియదా? తీసుకొని అప్పచెప్పారే, మొత్తం పంటని నాశనం చేసి ఆ పొలాన్ని నాశనం చేసి మళ్ళీ రా ఇంతకన్నా భయంకరంగా బీడు భూమిగా మార్చేశారు ఇప్పటికే. మీ మాటల్లో వేదన ఎక్కువగా ఉన్నది, అలాగే ఇంత మంచి చేసినప్పుడు ఫలితం రాలేదన్నటువంటి ఆవేదన కూడా ఉంది. వీటన్నిటికీ తోడు అసలు మూలం ఏంటి ఓడిపోవడానికి అన్న చిన్న విశ్లేషణ కూడా చేసుకున్నారు ఇప్పుడే. ఎనీహౌ, చిన్న బ్రేక్ తర్వాత ఈ చర్చను కొనసాగిస్తాం. వెల్కమ్ బ్యాక్. సహజంగా రాజకీయం అంటే ఒక మంచి అర్థం ఉంది, యజ్ఞమని, పవిత్రమైన యజ్ఞమని. కానీ ఇవాళ రాజకీయం అనంటే పూర్తిగా మారిపోయింది. గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే మాజీ స్పీకర్గా ఉన్న కోడెల మరణం, దాని వెనుకున్నటువంటి నేపథ్యం. సెన్సిబుల్గా ఉండేవాళ్ళు రాజకీయ నాయకులు, మాట పడ్డానికి ఇష్టపడేవాళ్ళు కాదు, ఏదైనా ఆరోపణ వస్తే దాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి వాళ్ళ నిజాయితీ నిరూపించుకునే విధానాల్లో వాళ్ళు ప్రవర్తించేవాళ్ళు. అదే పద్ధతిలో 43,000 కోట్ల ఆరోపణలు ఉన్న ముఖ్యమంత్రి మాజీ స్పీకర్ మీద 40 కుర్చీలకు పైగా దొంగలించారని ఒక కేసు పెట్టారు. దానికి ఆయన స్పందించిన తీరు, ఎవరిని తిట్టల, కొట్టల, దాడి చెయ్యల, కానీ ఆత్మహత్య చేసుకున్నారు. కారణం, సున్నితంగా కొన్ని భావాలకి అలాగే కొన్ని సిద్ధాంతాలకి నిలబడే తత్వం కాబట్టే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. పిరికివాడిగా కాదు, అవమానాన్ని భరించలేకపోయారు. ఈ ఒత్తిడిని ఆయన భరించలేకే ఆత్మహత్య చేసుకున్నారన్నటువంటి సత్యం వెనుక ఇది మరి ప్రభుత్వ హత్యగా భావించాలా లేదా? ఏమంటారు తేజస్వి గారు? ముఖ్యంగా అంటే మీరు చెప్పినట్టు కోడెల గారి మరణం అనేది అది తీరని లోటు. మన రాష్ట్రం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందండి. నాయకులు ఎంతో మంది పుట్టరు, అలాంటి ఒక సమర్థమైన నాయకుడిని మనం ఈ రోజు కోల్పోయాం. మీరు మాట్లాడినట్టు ఈ రోజు రాష్ట్రం అంతా కూడా, ఈ రోజు నేను ఒక మాట మాట్లాడితే నెక్స్ట్ పర్యవసానం ఏంటా అని చెప్పి మా పేరెంట్స్ భయపడుతున్నారు. అలాంటి పరిస్థితిని రాష్ట్రంలో క్రియేట్ చేశారు. ఈ రోజు కోడెల గారే అంత స్ట్రాంగ్ లీడరే ఈ రోజు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, ఏ రకంగా మనకి రాజ్యాంగం అనేది ఎటువంటి రీతిలో వాడడం జరుగుతుందో మనం ఆలోచించాలి. మీరు ఇందాక చెప్పినట్టు ప్రజలు మోసపోయారండి, ముఖ్యంగా ప్రజలు మోసపోయారు. 150 సీట్స్ వచ్చాయండి వాళ్ళకి. 2.5 ఇయర్స్ నుంచి తెలుగుదేశం మీద జరగని దాడి లేదు, వెయ్యని నింద లేదు. సోషల్ మీడియా అయితేనే, బయటికి వెళ్ళకపోతే సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా దాడులు చేపడం. ఈరోజు మనం చూస్తున్నాం ఎంత మంది విమెన్ లీడర్స్ మీద టీడీపీ అని తెలిస్తే చాలండి వాళ్ళ మీద ట్రోల్స్ స్టార్ట్ చేశారు. ఏదైనా బయటికి వచ్చి మనకు ఒక నాయకుడు కావాలి, నాయకుడు అనగానే వాళ్ళని కాదు అని వాళ్ళకి అర్థమైపోతుందండి. చంద్రబాబు నాయుడు గారు ఒకటే నాయకుడు అని వాళ్ళు ఒప్పుకున్నారు.
ఈరోజు మీరు చూసినట్టయితే 150 సీట్లు వచ్చి 23 సీట్ తెలుగుదేశంకి వచ్చినా కూడా ఎందుకండి ఇంత టార్గెట్ చేస్తున్నారు? అంటే వాళ్ళకి క్లారిటీ ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఒక పవర్ఫుల్ లీడర్ అన్న క్లారిటీ వాళ్ళకు ఉందండి, దేశం మొత్తానికి ఉంది. చంద్రబాబు నాయుడు గారిని చూసి ఢిల్లీ సైతం భయపడుతుందంటే వాళ్ళకి క్లారిటీ ఉంది. జనాలు అర్థం చేసుకోండి, ఎంత పవర్ఫుల్ లీడర్ అయితే 23 సీట్స్ వచ్చినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి భయపడుతున్నారు. ఏమండి ఈరోజు తెలుగుదేశానికి ఒక్కటైనా జరుగుతుంది నష్టం? రేపు ఉద్యోగం వస్తే, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఒక కంపెనీ పెడితే తేజస్విక్ వస్తుందా, గ్రీష్మకు వస్తుందా, సిరిశాఖ గారికి వస్తుందా? మాకు కాదు కదండి జాబ్లు వచ్చేది, రాష్ట్రం మొత్తం. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హైకోర్టు కట్టారంటే అది వాడుతున్నారు, ప్రజలందరూ వాడుతున్నారు. ఈరోజు లేకపోతే అసెంబ్లీ కట్టారంటే అదే అసెంబ్లీలో మీరు వెళ్ళి ఈరోజు పరిపాలన చేస్తున్నారు. సో ఆ చంద్రబాబు గారు చేసే ఏ పథకం అయినా రాష్ట్రం మొత్తానికి వర్తిస్తుందండి. తెలుగుదేశం కార్యకర్తలకు మాత్రమే కాదు, ఇది సొసైటీ కూడా గుర్తించి, ఇది కేవలం తెలుగుదేశం వాళ్ళే ప్రతిదీ. మొన్న దిశ ఇన్సిడెంట్ జరిగిందండి, ఎక్కడ చూసినా తెలుగు యువత, తెలుగు మహిళ, లేదా తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్. ఏ అండి ఇదేమన్నా తెలుగుదేశం మహిళ పైన జరిగిందా, లేకపోతే కార్యకర్త పైన జరిగిందా? ఎందుకు వీళ్ళే బయటికి రావాలి? సమాజంలో మనం ఇలా ఖండించకుండా పోతే అండి చివరికి ఈరోజు తెలుగుదేశం వరకు వచ్చింది. ప్రతి ఒక్కళ్ళ మీద దాడులు చేస్తున్నారు, లేకపోతే భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు. రెండేళ్ల నుంచి బెదిరించిన ఏ ఒక్కళ్ళు బెదరలేదండి, 2.5 సంవత్సరం నుంచి చేసిన దాడులకి ఏ ఒక్కళ్ళు బెదరలేదు. కాబట్టి సొసైటీని రిక్వెస్ట్ చేస్తుంది ఒక్కటే అండి, ఇదంతా మన రాష్ట్రం పైన జరుగుతున్న ఉద్యమం, తెలుగుదేశానికి వైసీపీకి జరిగే యుద్ధం కాదు, మన రాష్ట్రం పైన జరిగే యుద్ధం, అభివృద్ధికి అవినీతికి జరుగుతున్న యుద్ధం. మీరందరూ బయటికి వచ్చి మీ గళాలు విప్పండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, నిన్న చంద్రబాబు నాయుడు గారు గారి ఇంటి పైన జరిగిన దాడి గురించి వాళ్ళకి ఏ రకమైన భయము, రేపు చంద్రబాబు నాయుడు గారి సమర్థత మీద వాళ్ళకి నమ్మకం లేకపోతే నిన్న అంత దాడి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలి అంటే తెరలు కట్టి పోలీసు రక్షణతో ఎంతో బందోబస్తు మధ్య అసెంబ్లీకి వెళ్తున్నారు. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారి పైన దాడి జరిగితే పొలాల్లో పనిచేసుకుంటున్న మహిళలండి వాళ్ళంతటా, వాళ్ళు అమరావతిలో చుట్టుపక్కల పొలాల్లో పనిచేసుకుంటున్న వాళ్ళు, దాడి జరిగింది అన్న న్యూస్ రాగానే పరిగెత్తుకుంటూ మా బాబు గారికి ఏం కానివ్వమని చెప్పేసి వెళ్ళారండి. ఈరోజు అది అండి నమ్మకం అంటే. అలాంటి నమ్మకమైన నాయకుడి కోసం సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు బయటికి రావాలండి, అది మా అందరి తరఫున రిక్వెస్ట్. ప్లీజ్ మీరందరూ కూడా అవేర్నెస్ తెచ్చుకొని మన రాష్ట్రం పైన జరుగుతున్న అన్యాయాన్ని ఖండించాలని కోరుకుంటున్నాను. అలాగే శిరీష్ గారు, ఒక ప్రెస్ మీట్లో మన మహిళా హోమ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అయ్యన్న పాత్రుడు అనే నాయకుడు గంజాయి అమ్ముతాడు అని. ఒక హోమ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వబోయే ముందు ఆలోచిస్తే, గంజాయి అమ్ముతున్న వాడిని జైల్లో పెట్టిన తర్వాత ఈ పెద్ద మనిషి మంత్రి, మాజీ మంత్రి అయ్యి గంజాయి అమ్ముతున్నాడని స్టేట్మెంట్ ఇస్తే వీ కెన్ ఇన్వైట్, మనం గౌరవిస్తాం. కానీ ఈ కుటిలమైనటువంటి వాదనలు అలాగే దాడులు, దీన్ని రాజకీయం అంటారా? హోమ్ మినిస్టర్గా ఉన్న మహిళే జస్ట్ లైట్గా ఒక కామెంట్ వేసి వదిలేస్తే దీన్ని ఆరోగ్యకరమైనటువంటి వ్యవస్థకు పునాది అంటారా? శిరీష్ గారు ఏమంటారు? రాజేంద్ర గారు, రాజకీయాల్లో వచ్చి చాలా స్వల్పకాలమే, నిజమే అంత సీనియారిటీ లేదు, జూనియర్నే. కానీ ఒక మామూలు సాధారణ గృహిణిగా, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకున్న మహిళగా మిమ్మల్ని అడుగుతున్నానండి, ఈరోజు అమాత్యుల పొజిషన్ అంటే మంత్రులుగా చెప్పబడుతున్న సోకాల్డ్ లీడర్స్ లో ఒక్కరైనా, నిజంగా ఒక్కలైనా, 25 మంది 26 మంది ఎంతమంది ఉన్నారో తెలియదండి, ఒక్కరికైనా సభ్యత సంస్కారం కనీసం వాళ్ళ శాఖ మీద పట్టు సబ్జెక్ట్ అన్నా ఉందా అని అడుగుతున్నానండి. ఏమి మాట్లాడినా కంపేర్ చేసి మీ చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇంత బెటర్ పరిపాలన ఇస్తారు అని ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటున్నారని అసత్యాలు చెప్పుకుంటూ తిరుగుతున్న మీరు, ఒక ఇరిగేషన్ శాఖ మంత్రికి మాట్లాడితే నోట్ నుంచి ఏం మాట్లాడతలేదు, ఆయన హావభావాలు ఎలా ఉంటాయో తెలియదు. ఇంకొక అంటే 6వ క్లాస్ 10వ క్లాస్ కూడా పాడైన వ్యక్తులు, బీకామ్ లో ఫిజిక్స్ చదివే వ్యక్తులు, లేకపోతే హెచ్ఈసిలోని కామర్స్ చదివే వ్యక్తులను తీసుకొని వచ్చి ఈరోజు మాట్లాడిస్తున్నారు. హోంమంత్రి గారు కానీ ఎవరైనా కనీసం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏమన్నా వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తున్నారా అండి? ఒక్కరికైనా సభ్యత సంస్కారాలు లేకుండా వాళ్ళని చూసి ఈరోజు జనాలు నవ్వుకుంటుంటే మాట్లాడితే మీ దా మీ మీ పరిపాలనలో ఇలా ఉంది అంటే ఈరోజు ఆ మాట అని ఒక మాట చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే వంగవీటి రంగారిదని ఏదో వచ్చారు. కనీసం అవికి మనం అడుగుతున్నది ఏంటి, మీ మీడియా వల్ల ఆమె చెప్తున్న సమాధానం ఏంటి? అలాంటి కనీసం సబ్జెక్ట్ లేని, అంటే ఇంకో మాట మాట్లాడలేకపోతున్నా ఎందుకంటే మాకు సంస్కారం ఉంది కాబట్టి, అలాంటి సబ్జెక్ట్ వాళ్ళు లేని వాళ్ళు తీసుకొని వచ్చి ఈరోజు మొత్తం రాష్ట్రంలోని
జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ముగ్గురు మంత్రులకి పరిపాలన అంతా అప్పచెప్పి ఉత్తరాంధ్ర ఒకరికి విజయసాయి రెడ్డి గారికి, ఇంకొకటి ఇంకొక సజ్జల రామకృష్ణ, ఇంకెవరు సజ్జల ఇంకొక రెడ్డి గారికి, ఇంకో దగ్గర ఇంకొక రెడ్డి గారికి అప్పచెప్పి వీళ్ళని నామకా పెట్టి వెనక నుంచి ప్రతి ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఈరోజు రాష్ట్రంలోని ఎక్కడైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కాదు, తెలుగుదేశం వాళ్ళని తిట్టడమే. ఎవరు బాగా తిడితే వాళ్ళకి మంత్రి పదవులు, మంత్రి పదవులు వచ్చే ఇంకా వాళ్ళ తాలూకా భయంకరంగా అంటే ఉచ్చం నీచం మర్చిపోయి, సంస్కారం మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని సంతోష పెట్టడానికి ఇటు అసెంబ్లీలో గాని బయట గాని వాళ్ళు వాడే పదజాలం కనీసం వాళ్ళల్లో ఆడవాళ్ళు కూడా హర్షిస్తారో లేదో నాకు తెలియదు. వాళ్ళకి అన్ని అనవసరం. మీరు అన్నారే ప్రజలు మారాలి, వాళ్ళకి ప్రజలు ఏమనుకుంటున్నారో అనవసరం. ఈ రోజు హామీలు ఇచ్చి నెరవేర్చకపోయిన వీళ్ళని రేపు ఉదయం మళ్ళీ ఈ పీకే గారు చెప్తారో ఎవరు చెప్తారో ఇలాంటి హామీలు వెళితే ఒక్కటే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి, ప్రజలు చెప్పు తీసుకొని కొట్టాలి హామీని పూర్తి చేయకుండా వస్తే. ఇది హైలీ డిబేటబుల్ పాయింట్. ప్రభు అధికారంలోకి రావడానికి పార్టీలు ఏది పడితే అది మాట్లాడటం, ఏదైనా సరే ప్రకటిస్తే తప్పు లేదన్నట్టు ప్రజల్ని మభ్యపెట్టడం, ఇది పెద్ద లోపభూయిష్టంగా ఉంది ఈ విధానం, కాదంటారా రాజేంద్ర గారు? అంటే ఒకసారి ఎవరో మీలాంటి ఒక ఆత్మీయులే మీరు దయచేసి పబ్లిక్ ని క్రిటిసైజ్ చేయకండి అన్నారు. ఇట్స్ నాట్ అబౌట్ మై పవర్ అండ్ మై పొజిషన్, రేపు ఉదయం నాకు అక్కడ ఓట్లు వేయాలి కాబట్టి నేను అన్ని మాట్లాడతానని కాదు. ముందు ఈ రాష్ట్రం అండి, ఈ రాష్ట్రం తెలుగుదేశంతో వైసీపీతో కాదండి, మనందరిది. ఈరోజు నేను ఒక ఫ్రాంక్ గా ఒక మదర్ గా అడుగుతున్నాను, కనీసం మీకన్నా ఎవరికైనా నమ్మకం ఉందా? నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా వచ్చే 20 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక కంపెనీ అయినా వస్తుందండి? ఒక తుగ్లక్ పరిపాలన వచ్చింది అంటే మంత్రులు ముఖ్యమంత్రులు మారుతున్నప్పుడల్లా కంపెనీని తీసుకుపడేస్తారా? ఒక వ్యవస్థని పెట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఆ వ్యవస్థ మీద నమ్మకం కలగాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఆ వ్యవస్థ మనకి రిటర్న్స్ ఇవ్వాలంటే ఎన్ని కంపెనీలు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒక కంపెనీ పెట్టగానే అక్కడ ఉద్యోగాలు రావు కదా, ఆ కంపెనీ పెరగాలి, ఉద్యోగాలు పెరగాలి. అలాంటి దీనికి లేకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న స్ట్రాటజీ ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ నమ్మకం కుదిరే వరకు ఎవరు రారు. ఇది కనీసం ఈనాటి యువతకు అర్థమవుతుందా అండి? అందరినీ అనటం లేదు, ఆలోచన లేని వాళ్ళని అడుగుతున్నాను. బాధగా ఉంది. దెర్ ఇస్ నో ఫ్యూచర్ ఫర్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్. ఐఎమ్ బెట్టింగ్ ఆన్ ఇట్. Yes, Sirish garu. ఇలాంటి దీనికి ప్రజలు స్పందించాలి. ఒకే ఒక మాట అడుగుతున్నానండి, మన ఇంట్లో ఒక ఆడపిల్లకి పెళ్లి సంబంధం చూస్తే అవతల వాళ్ళ తాలూకు క్యారెక్టర్ అన్ని చూస్తామే, వాళ్ళ ఇళ్లలో చుట్టుపక్కల ఎవరైనా నేరస్తులున్నా ఆలోచిస్తామే. రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టారు మీరు? ఆలోచన లేదా? ఎలా పోయినా మా చేతిలో ఆ రోజు సంక్షేమ పథకాలు ఉచిత పథకాలు పడితే చాలనుకుంటున్నారా? మీకు ఈరోజు 10 రూపాయలు మీకు లంచం ఇస్తూ మీకు న్యాయంగా రావాల్సిన గవర్నమెంట్ నుంచి రావాల్సిన 100,000 కోట్లు తినేస్తానని అర్థం అవటం లేదా? 2 సంవత్సరాలుగా ఏం చేశాను నేను చెప్తానండి. ఎస్ సిరీష్ గారు, చిన్న బ్రేక్ తర్వాత చెప్తారు కానీ, ఎస్ మీరు అన్నట్టు ఇవాళ మీరు మీకోసమో మీ పార్టీ కోసమో మీ నాయకుడి కోసమో ఇవాళ మీరు ఎలా మాట్లాడుతున్నారని భావించే అవకాశం లేదు. విఘ్నత ఉన్నది ప్రజల్లో. మీరు ప్రశ్నిస్తున్నది మన భవిష్యత్ ఏంటి, అలాగే మొత్తం కాలుష్యమైనటువంటి పరిస్థితిలో మొత్తం నేరమే ఇవాళ పాలన అయిపోతున్నటువంటి పరిస్థితిలో ఆలోచించండి అన్నది విచక్షణతో కూడిన విజ్ఞాపన. ఇబ్బందే లేదు మీరు మాట్లాడిన దాంట్లో, ఎవ్వరూ ఏమీ అనుకోరు. ఆలోచిస్తారని భావిద్దాం. చిన్న బ్రేక్ తర్వాత ఈ చర్చను కొనసాగిద్దాం. వెల్కమ్ బ్యాక్. ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడ అసహనం ఉంటుంది, ఎక్కడైతే ఓటమితో కంగారు పడతారో అక్కడే నేరమయమైన ప్రపంచంలో వాళ్ళ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. నిన్న జరిగిన సంఘటన ఉదహరించుకోవాలి. ఇప్పుడు చివరిగా ఈ రాష్ట్ర యూత్గా దాని మీద మీ ముగ్గురి స్పందన కోరుతున్నా నేను. మొదటిగా అసలు నిన్న జరిగినటువంటి దాడి చేసినటువంటి వ్యక్తి పేరు జోగి అని మాత్రమే నాకు గుర్తుంది, ఐఎమ్ సారీ, మిగతా పేరు నాకు గుర్తు రావట్లేదు. బట్ దాడి చేసినటువంటి వ్యక్తిగా మాత్రం ఇవాళ రాష్ట్రంలో అలాగే అంతో ఇంతో బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళందరికీ రిజిస్టర్ అయిపోయాడు. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అలాగే మాజీ ముఖ్యమంత్రి మీద నిరసన అంటే ఎలా ఉంటుంది, కామన్ మ్యాన్ కూడా తెలుసు. వీళ్ళ నిరసన వందలాది గూండాలతో వెళ్ళటం, అలాగే అనేక కార్లు, నిరసనకి కార్లు ఎందుకు,
ఒక్కడే నిరసన చేయాలనుకుంటే గాంధీ సూత్రాన్ని నమ్మితే ఆయన గాంధీని అలాగే ఎవరిని నమ్మడు. ఆయన ఒక భక్తుడట. ఎవరికి? వైఎస్ఆర్ కుటుంబానికి ఆయన వీర భక్తుడట. ఆయన కొడుక్కి ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా తట్టుకోలేడట. నేను ఒక మిమ్మల్ని చిన్న ప్రశ్న వేస్తాను. మీ అందరికీ మీ అధినాయకుడి మీద అభిమానం ఉంది కదా, మరి మీరు ఎలా స్పందించాలి? మీరు ఒక స్పిరిట్ తోటి, ఒక అభివృద్ధి కోసం, అలాగే మహిళల్ని గౌరవించే ఒక వ్యవస్థ కోసం, అలాగే ఒక విజనరీతోటి దేశ అభివృద్ధికో రాష్ట్ర అభివృద్ధికో పోరాడాలనుకున్నటువంటి ఏ నాయకుడి కోసమైనా సరే మీలాంటి యూత్ ముందుకు రావాలి, వస్తున్నారు. ఐ అప్రిషియేట్. మరి మనం కంపేర్ చేసుకుందాం. జోగి రమేష్ వీరభక్తుడిగా ఒక కుటుంబానికి ఒక నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన ఏమంటే అది ఎవరైనా అంటే హద్దు దాటినట్టు ఆయనకు అనిపిస్తే దాడి చేస్తాడట, చేస్తూనే ఉంటాడట. ఎలా తీసుకుందాం? శిరీష్ గారు మీతోనే ప్రారంభిద్దాం. జోగి రమేష్ గారు వైఎస్ఆర్ భక్తుడు అని అంటే ఏదో డౌట్ గా ఉందండి. అంటే మేబీ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్. ఈ రోజు అదే ఆయన గురించి చదివిన ఆర్టికల్స్ లో ఆయన వేరే పార్టీ నుంచి వచ్చారు ఈ పార్టీకి అని మరి చదివాను. వీరభక్తులు అంటే ముందు నుంచి పాపం అనకూడదు కానీ ముందు నుంచి కాంగ్రెస్ లోని వైఎస్ఆర్ గారితోని తర్వాత అనుబంధంతో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఎవరో ఉండొచ్చు కానీ ఈయన మాత్రం వేరే పార్టీ నుంచి వచ్చారని విన్నాను. సరే కానీ ఏముందండి, అధికారం కోసం అడ్డమైన అబద్ధాలు ఆడే వాళ్ళతోనే ఈరోజు అధికార పార్టీ నడుస్తుంది. అయితే జోగి రమేష్ గారు నిన్న ఎందుకు ఆ ప్రయత్నం చేశారు దానికి ఇవాళ ఆయన చెప్పింది చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రమా? అసలు అయ్యన్న పాత్ర గారు చెప్పిన మాటలకి చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రం ఇవ్వడం ఏంటండి? వినతి పత్రం ఇవ్వాలనుకుంటే మర్యాదగా సంస్కారంతో, అంటే అది అధికార పార్టీ వాళ్ళు చాలా మందికి లేదు. చంద్రబాబు నాయుడు గారు అయ్యన్న పాత్ర గారితో విమర్శించారని మీరు కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టండి, పంపించండి. మీకున్నది కదా దాదాపు 95% ఈ రోజు పేపర్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ చేతుల్లోనే ఉంది కదా. 95% మీరు చెప్పినట్టే రాస్తారు కదా. అక్కడ జరిగింది ఒకటి అయితే మీకు రాసేది ఒకటి. ఈరోజు పేపర్ల పేరు మీడియాల పేర్లు పెట్టి అది ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుందన్న స్టేజ్ కి మనం వెళ్ళిపోయాం కూడా. అది నమ్మాలా వద్దా అన్నది. అలాంటి జోగి రమేష్ గారు ఎందుకు ఆయన మీద అలాంటి వైలెంట్ చేశారో, రాజేంద్ర గారు ఈరోజు పోలీసులు అన్న డిపార్ట్మెంట్, సరే డిపార్ట్మెంట్ అయితే ఉందండి కానీ వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ లా కాకుండా పొలిటికల్ సర్వెంట్స్ గా పనిచేస్తున్నారు. ఈరోజు పరామర్శకి ఒక ప్రతిపక్ష నాయకుడు కానివ్వండి, ప్రతిపక్ష ఇంకెవరైనా కానివ్వండి, వెళ్ళడం తప్పు అని లోకేష్ గారి దానికి కొన్ని వందల మంది పోలీసులు పెట్టి ఆపిన అదే పోలీసులకి, పోలీస్ బాస్ గారికి 24 గంటల ముందే ట్విట్టర్ లో నేను రేపు ఆయన ఇంటికి వెళ్తున్నానని, ఆయన వచ్చిన కాన్వో ఏదన్నా అంటే సినిమా షూటింగ్ సినిమాల్లో ఎక్కువ చూస్తారేమో వాళ్ళు, అది వినతి పత్రం ఇచ్చేలా ఉంది, అది ఎవరన్నా నమ్ముతారా? అయినా ఈ రోజు సాక్షి పేపర్లు ఆర్ఎస్ ఈరోజు అధికార పార్టీకి సపోర్ట్ చేసే మీడియా పేపర్ అదే పెడుతుంది. శిరీష్ గారు, నేను వీరభక్తుడిని అయితే నాకు ఇబ్బంది అనిపించినప్పుడు నేను ఎవరి మీదైనా దాడి చేయొచ్చా? లేదండి. అదే సరే నిజంగా ఆయన వీరభక్తుడితో దాడి చేయాలనుకుంటే ఈరోజు 70 లక్షల మంది, అది సమంజసమైనప్పుడు, అది సమంజసమైనప్పుడు ఆయన వాదన నిజమైనప్పుడు యూత్ లీడర్స్ అందరూ మరి ఆయన మీద కూడా దాడి చేయొచ్చుగా? ఈరోజు ఇంకా ఇప్పటికీ కూడా సంస్కారం సభ్యత పాటిస్తున్న చంద్రబాబు నాయుడు గారి పను సన్నల గురించి వెయిట్ చేస్తున్నామండి. ఎందుకంటే మేమేమి చేసినా ఈరోజు పార్టీ క్రమశిక్షణ మీదకే వస్తుంది. మీరు అన్నట్టు ఆ పరిస్థితి కొని తెచ్చుకోబోతున్నారు చాలా తక్కువ టైంలో. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆపినా కూడా మీరు అన్నట్టు ప్రస్తుత యువత గాని ప్రస్తుత తెలుగుదేశంలో ప్రతి కార్యకర్త రగిలిపోతున్నారు. యువత కార్యకర్త నాయకుడు అనేది కాదు. కొన్ని రోజుల్లో ఇలాంటి పనులు చేస్తే వాళ్ళు మమ్మల్ని తిరగనివ్వడం కాదు. ఎవరు సారి చెప్పినా ఆగకుండా కోటి మంది రోడ్డు మీదకి వస్తే ఎంతమంది పోలీసులు తాపుతారు, ఎంతమంది మీద మీరు హౌస్ అరెస్టులు చేస్తారు? ఇక్కడ మనం ప్రజలకు కూడా అర్థమయ్యే భాషలో అర్థమయ్యే విధానంలో ఒక వ్యక్తి తనకి ఇష్టం లేనప్పుడు ఏదైనా చేయొచ్చు అన్న సిద్ధాంతం ఎక్కడుంది? గౌరవించలేం కదా. గ్రీష్మ గారు మీరేమంటారు? నిన్న జరిగినటువంటి దాడిలో ఇప్పుడే గుర్తు చేశారు నాకు జోగి రమేష్ అని. నేను ఇందాకే అన్నాను జోగిని గుర్తున్నారు. థ్యాంక్ యూ శిరీష్ గారు. జోగి రమేష్ ఆయన చేసినటువంటి వాదన అలాగే దాడి సమర్థించుకుంటున్నారు, ఇంకా కంటిన్యూ చేస్తామని. ఏమంటారు గ్రీష్మ గారు?
ఈ రాష్ట్రంలోనే ఎక్కువ సంవత్సరాలు సీఎం గా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సీఎం ఇంటికి అవలీలగా ఒక 20 కార్లు వేసుకుని 200 మంది జనాలను వేసుకొని అక్కడ నుంచో బయలుదేరి, భీమపట్నం నుంచి బయలుదేరి ఉండవల్లి వరకు వచ్చి అంత ర్యాలీగా తీసుకొని వచ్చి 2 కార్లు వెళ్తేనే పోలీసులు చెక్కింగ్ ఉంటుంది అంతా చేసుకొని వచ్చి పాపం వినతి పత్రం అంటండి ఇచ్చారు, అది కూడా రాళ్ళు తీసుకొని వచ్చారు, అంటే మనం పేపర్లోని రాళ్ళు చుట్టి చిసురుతాం కదండి ఆ టైప్ లోనే చుట్టించి, ఆయనకే భద్రత లేదు అంటే ఇంకా ఎవరికి ఉంటుంది? ఈయన మీరు అన్నట్టు ఈయనకి నచ్చినప్పుడంతా ఆయన ఇదే పద్ధతిలో ఇస్తారు అని అంటే, మేము కూడా మాకు చంద్రబాబు నాయుడు గారి స్కూల్ నుంచి మేము వచ్చాం, తెలుగుదేశం స్కూల్ నుంచి వచ్చాం కాబట్టి మాకు సంస్కారం, ఇంటి జ్ఞానం, బుద్ధి జ్ఞానం అన్ని ఉన్నాయి కాబట్టి మేము అన్ని సార్ చెప్పినట్టు గుడ్ చిల్డ్రన్ లాగా బిహేవ్ చేస్తున్నాం, మాలోని పసుపు రక్తం గాని మండిందంటే అండి జోగి రమేష్ కి టాటా గుడ్ బై చెప్పే టైం దగ్గర పడుతుంది. ఆయన మంత్రి పదవి కోసం ఈ రోజు చేస్తున్న ప్రయత్నంలోని భాగంగా ఈ స్టంట్, ఇదంతా ఓ సెటప్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అదన్నీ ఆయనే చేసి చేశారు. కానీ ఒక్కసారి మీరు గాని చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు వాళ్ళని ఒక్కసారి ఎదుర్కోండి అని ఒక్క మాట పిలిపిస్తే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఎల్లో సైనికుడు జోగి రమేష్ తాట తీస్తాడు. ఏ నాటకాలు అవుతుందా, జోక్స్ అనుకుంటున్నారా, ఏమో మేమేమైనా ఆశామాషి వ్యక్తులమా? అసలు తెలియకడుగుతానండి జెడ్ కేటగిరీ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటండి? నాకు తెలియకడుగుతాను వినతి పత్రం ఈరోజు మళ్ళీ అని అంటున్నాడు, నేను వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళానా? ఇది వినతి పత్రం ఇచ్చే పద్ధత, ఇలాగే ఇస్తారా మీరు వినతి పత్రం? ఎక్కడైనా కూడా రాజేంద్ర గారు ఒకటే సింపుల్ థింగ్, ఒక అమరీష్ పురి లాంటి చీఫ్ మినిస్టర్ ఉన్నారు ఆ పెద్ద విలన్ ఇంప్రెస్ చేయడానికి ఈ చోట మోట విలన్స్ అందరు రెడీ అయ్యారు. అలాగే మాకు కూడా దేవుడు లాంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన ఏంటి అని అంటే మీరు మంచి పనులు చేయండి అమ్మా, ప్రజలు బాగోగులు చూడండి అమ్మా, వారి కష్టాలు చూడండి అని అమ్మని అన్నారు. ఆయన ఒక్క మాట ఒక పిలిపిస్తే ప్రతి ఒక్క ఇంట్లో నుంచి తెలుగుదేశం కార్యకర్త కదలి వచ్చి మొత్తం ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్న ప్యాలెస్ ని అటాక్ చేస్తాం, అప్పుడేం చేస్తారండి, ఊరుకుంటారా? ఇప్పుడు ఒక ఆమ్ గా కూర్చున్న పోలీసులు అలాగే ఉంటారా? దగ్గరకు వస్తే పోలీసులు కూడా అంటారు ఎక్కడుందండి పోలీస్ సిస్టమ్, వేర్ ఇస్ ద పోలీస్ సిస్టమ్? అసలు మీరు మీరు అమ్మాయిలకి రేపులు చేసేసి రోడ్ల మీద పడేస్తుంటే లేని పోలీస్ సిస్టమ్, లోకేష్ అన్న ఏమైనా ఆ సానుభూతి చూపిద్దాం అనుకోని పరామర్శించడానికి వెళ్తుంటే వచ్చేసిందండి 100 మంది పోలీసులు చేతులు కట్టుకొని ఉండి ఏమైపోయారు ఈ పోలీసులు అంతా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే జోగి రమేష్ మీరు అన్నట్టు ఇప్పుడు ఇప్పుడే నాకు కూడా తెలిసింది ఆయన జోగి రమేష్. గ్రీష్మ గారు ఇప్పటి వరకు 2 సంవత్సరాల 3 నెలలుగా బూతులు మంత్రిని భరించారు, దాడులు భరించారు, అవమానం భరించారు, అలాగే అమరావతిలో మహిళల మీద దాడి జరిగితే పోలీసులతోటి సహా వాళ్ళని చాలా ఘోరంగా అవమానిస్తే మహిళా కమిషన్ కూడా వచ్చెళ్ళింది కేంద్రం నుంచి, ఫలితమే లేదు ఈ రాష్ట్రంలో. కానీ మీరంతా సహనంగా ఉన్నారు, దాన్ని అభినందిస్తా. ఏ పార్టీ అయినా సరే ముఖ్యంగా యువత ఒక దృక్పథంతో ఒక యాటిట్యూడ్ తోటి ముందుకెళ్ళగలిగితే ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ బాగుపడుతుంది అన్నది విశ్వాసం. అలాగే చివరిగా మీరేమంటారు తేజస్వి గారు? మీలాగే అండి, నాది ప్రకాశం జిల్లా కాబట్టి నాకు జోగి రమేష్ గారు అన్న పేరు నిన్న వినడమే. మొత్తానికి ఆయన అచీవ్ చేసింది ఏమనుకుంటున్నారంటే అందరూ ఆయన మినిస్ట్రీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నేను న్యూస్ లో విన్నా, కానీ ఆయన అచీవ్ చేసింది అది కాదండి, మాలాంటి తెలియని వాళ్ళందరికీ పోనీ తెలుసు అదొక్కటే ఆయన అచీవ్మెంట్ చేసింది. ఎందుకంటే డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రపంచం అంతా చూస్తుంది, ఆయన టార్గెట్ అది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే నేను ఫేమస్ అవుతానని ఆయన అనుకుని ఉండొచ్చు, కానీ ఆయన టార్గెట్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంప్రెస్ చేయడం అన్నది డెఫినెట్ గా అచీవ్ అవ్వలేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కంప్లైంట్ చేస్తున్నారు, ఇంట్లోంచి రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు, బయటికి ఇంట్లోంచి రావట్లేదని ఎలా వస్తారండి పాపం? పోలీసులు కూడా ఆయన ఇంప్రెస్ చేద్దాం అని ట్రై చేస్తున్నారు, ఏదో ఎలా వస్తారండి ఇంట్లోంచి బయటికి? పక్కన ఇంటికి 800 మీటర్లో ఉన్న తాడేపల్లి ఇన్సిడెంట్ జరిగి 3 నెలలైతే ఇంతవరకు వీళ్ళు ముద్దాయిల్ని పట్టుకోలేకపోయారండి, ఎలా వస్తారండి ఆయన ఇంటికి, ఇంటి నుంచి బయటికి? అమరావతిలో 600 రోజుల నుంచి దీక్షలు జరుగుతుంటే వాళ్ళకి వాళ్ళ మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతుంటే. ఇంకో విషయం కూడా మనం గుర్తు చేసుకోవాలి, ఎన్నికలకు ముందు సొంత బాబాయ్
అలాగే కొన్ని ఆరోపణలు కూడా చేశారు ఆ రోజు చంద్రబాబు గారి మీద. అలాగే యువనేత, మీరు ఇప్పటిదాకా చెప్తున్నటువంటి మీ యువనేత లోకేష్ మీద, అలాగే ఆ రోజు ఉన్నటువంటి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారి మీద కూడా, ఈ ముగ్గురే దోషులు అన్నారు, ఈ ముగ్గురే నిందితులు అన్నారు, ఈ హత్యకు వాళ్లే కారణం అన్నారు. ఇట్స్ అ వెరీ సర్ప్రైజింగ్. ఈ రాష్ట్రంలో రాజకీయం ఎంత అధ్వాన్నంగా, మనం మాట్లాడబోయే ముందు కనీసం ఆలోచించి మాట్లాడాలన్న బాధ్యత నాయకులకి లేదు, మంత్రులకి లేదు, ముఖ్యమంత్రులకి లేదు, అంతకంటే అధికారులకు. దుర్మార్గం ఇదే. ఐఏఎస్ అనేవాడు అయ్యా ఎస్ అంటూ బతకడం అనేది వ్యవస్థకే పెద్ద ప్రమాదం. అందుకే అంటున్నాం, ఇవాళ జరిగినటువంటి అన్ని వ్యవహారాలలో క్షుద్ర పూజలు చేస్తూ, అలాగే మూర్ఖమైనటువంటి నమ్మకాలు పెంచుతూ ఉండే స్వాములు, అలాగే వ్యూహకర్తలు, వీళ్ళిద్దరిని రాష్ట్రంలో మనం తరిమి కొట్టకపోతే, నిలబెట్టకపోతే, అలాగే మీ వాదనలు ప్రజలకు చేరి, అలాగే ఇలాంటి వాళ్ళందరినీ రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా నెట్టకపోతే దేశ భవిష్యత్తు, అలాగే రాష్ట్ర భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మీ స్పోర్టివ్నెస్కి మీ ముగ్గురిని అభినందిస్తూ, అలాగే మీ రాజకీయ భవిష్యత్తు, అలాగే ప్రజలతో మీరు కలిసి పనిచేసే ఒక గొప్ప లక్ష్యంతో మీరు ముందుకెళ్తున్నటువంటి దశలో ఆ రోజు కోసం ఎదురు చూద్దాం. ధన్యవాదాలు మీ ముగ్గురికి. ఆల్ ద బెస్ట్. ఇది ఈనాటి వీకెండ్ డిబేట్. మరలా మరో అంశంతో మీ ముందుంటాం. ధన్యవాదాలు.